అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజున ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి రైతుకి, ముఖ్యంగా రైతుకి పెద్ద ఎత్తున నష్టం జరిగింది. పంటలన్నీ కూడా ఎండిపోయినాయి. నీళ్లు లేక చేతికొచ్చిన పంట ఇంకొక తడిచినట్టయితే వరి పండేది, అదేవిధంగా మొక్కజొన్న కూడా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. దీని విషయంలో కలెక్టర్ మాకు మూడింటికి టైం ఇచ్చాడు. మూడింటి నుంచి ఇప్పటిదాకా వెయిట్ చేయాల్సిన అవసరం పడ్డది. మాకు టైం ఇచ్చినాక కూడా కలెక్టర్ గారు టైంకి రాలేదు. ఏదేమైనా కూడా ఇప్పుడే కలెక్టర్ని కలవటమే కాకుండా ఏదైతే జిల్లా వ్యాప్తంగా జరిగినటువంటి రైతు ఏదైతే నష్టం జరిగిందో ఎమ్మటే నష్టపరిహారం ప్రతి ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం కూడా జిల్లా నాయకత్వం మొత్తం కూడా వచ్చి కలెక్టర్కి ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా పంట కొనుగోలులో కూడా ఏదైతే ఈ ప్రభుత్వం 500 రూపాయలు అదనంగా ఇస్తానని చెప్పి చెప్పారో దాన్ని కూడా ఇమ్మీడియట్గా పంట కొనుగోలు చేసేటప్పుడు ధాన్యం కొనుగోలుకి 500 రూపాయలు ఇవ్వాలని దాన్ని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఏదైతే నష్టపరిహారానికి ఇంతవరకు గవర్నమెంట్ నుంచి మాకేం రాలేదనేది, ఇంతవరకు అసెస్మెంట్ కూడా ఏం చేయలేదనేది కూడా చెప్పడం జరిగింది. కలెక్టరు వెంటనే చెప్పాము, మీరు 3-4 రోజుల సంది మేము ఫీల్డ్లను కూడా తిరిగినాం, పెద్ద ఎత్తున నష్టం జరిగింది, పంట కోల్పోయినటువంటి పంట నష్టపరిహారానికి ఎమ్మటే మీరు అందరూ కూడా అసెస్ చేయమండి ఏరియా అంతా కూడా అని కూడా చెప్పడం జరిగింది. ఇక దాంట్లో భాగంగా ఇక్కడ ఇప్పటికే తాగునీరుకి విపరీతమైన ఇబ్బంది ఉంది. ఇవాళ కనుక చూస్తే ఎప్పుడు లేని విధంగా మరి గ్రామాలలో, అదేవిధంగా పట్టణంలో కూడా తాగునీరు ఇబ్బంది ఉంది. తాగునీరు ఇబ్బంది విషయంలో కూడా తాగునీరుకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎమ్మటే ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చాం. వెంటనే మరి ఇప్పటికే బోర్లు వేయటం మొదలుపెట్టారు, ట్యాంకర్లు తీయటం మొదలుపెట్టారు, ఇవన్నీ కూడా దృష్టికి తీసుకుని రావటం జరిగింది. వెంటనే తాగునీరు సమస్య రాకుండా ఖచ్చితంగా కూడా తాగునీరు అందించాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేయటం జరిగింది. మేమందరం కూడా జిల్లా నాయకత్వంతో అందరం కూడా వచ్చాం. మేము ఒకటే చెప్తున్నాం, ప్రజల సమస్యల మీద, రైతుల సమస్యల మీద తప్పకుండా కూడా ఈ ప్రభుత్వాన్ని అన్ని విధాలు కూడా నిలదీస్తాం. ఏ ఇష్యూని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. అందులో భాగంగానే గత 4 రోజుల నుంచి మేమందరం కూడా జిల్లా వ్యాప్తంగా కూడా తిరగటం జరిగింది. నామనాశ్వరన్న, మేము మధుగారు మొత్తం జిల్లా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అందరం కూడా తిరుగుతున్నాం. పాలేరు రిజర్వాయర్ చూసాం, అది అడుగంటిపోయింది. తాగునీళ్ళు లేవు, సాగునీళ్ళు లేవు. అనేక పంట పొలాలు కూడా ఎండిపోయిన పంట పొలాలను వీక్షించి చూడడం జరిగింది. వీరి దృష్టి తీసుకొచ్చాము ప్రభుత్వం దృష్టి. మా పాత్రనే ప్రతిపక్ష పాత్ర, ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగకూడదు, ప్రజలకు ఏం కావాలో అవి నెరవేర్చేదాకా మా బాధ్యత వెంటాడుతూ ఉంటాం. ఎకరాకు 25,000 రూపాయలు పంట నష్టం కట్టించాలని చెప్పేసి, వెంటనే 500 రూపాయలు బోనస్ ప్రైస్ అధికంగా ఇవ్వాలని చెప్పేసి ఈ రెండు కోరికలు, ప్లస్ ఇంతవరకు కూడా సర్వే చేపట్టలేదు ఎక్కడెక్కడ నష్టపోయిందనేది, వాటి తక్షణమే సర్వే చేయించేసి పంట నష్టపోయిన రైతులకు కూడా నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి మా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా కృషి చేస్తుంది. రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు, కేసీఆర్ గారి ఆదేశం మేరకు, కేటీఆర్ గారి మార్గదర్శకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కలెక్టరేట్లో కలెక్టర్లకి రైతుల సమస్యల మీద మెమోరాండాలు ఇవ్వాలని నిర్ణయం జరిగింది. 6వ తారీఖున నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్ష చేయాలని పార్టీ నిర్ణయించింది. దానిలో భాగంగానే ఈరోజు ఖమ్మం కలెక్టరేట్లో మా పార్టీ లోక్సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు గారి నాయకత్వంలో ఇక్కడున్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, మండల పార్టీ అధ్యక్షులను కూడా అందరం కలిసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. దీంట్లో ప్రధానం రెండైన అంశాలు, ఒకటి పంట నష్టపోయిన రైతులందరికీ కూడా నష్టపరిహారం ఇవ్వాలనేది, రెండవది కాంగ్రెస్ పార్టీ ఏదైతే అబద్ధాలతో అధికారంలోకి వచ్చిందో 500 రూపాయలు రైతులకు క్వింటాల్కి బోనస్ ఇస్తా అని చెప్పిందో ఆ 500 రూపాయలు తక్షణం రిలీజ్ చేయాలనేది రెండో డిమాండ్గా పెడుతూ ఈరోజు మేము మెమోరాండం ఇవ్వటం జరిగింది. అలాగే పెద్దల నామానాగేశ్వరరావు ఇప్పుడే చెప్పారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలనే ఉద్దేశంతో ఒక గేమ్ ఆడింది 100 రోజుల పాటు. కానీ ప్రజలు దాన్ని త్వరలోనే గ్రహించారు. 3 నెలల పాటు కాళేశ్వరం మీద, మేడిగడ్డ మీద ఒక విష ప్రచారం చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక విఫల ప్రయోగము, ఆ ప్రాజెక్టు వల్ల ఏమి ఉపయోగం లేదని కాంగ్రెస్ పార్టీ తనకున్నటువంటి మీడియా ద్వారా
ఒక అభూత కల్పనలతో రాష్ట్ర ప్రభుత్వ ప్రజలు రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేసింది. కానీ ఈరోజు సిగ్గు లేకుండా అదే కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గు లేకుండా అదే కాళేశ్వరం నుంచి నీళ్ళెత్తిపోసే పరిస్థితి తీసుకొచ్చారు. అంతకుముందు రంగనాయక సాగరు అలాగే కొండపోచమ్మ నుంచి నీళ్ళు వదిలారు. ఆ రోజు నీళ్ళు వదిలినా అవి కాళేశ్వరం వాటరే. ఈరోజు తెలంగాణ బిడ్డలు రైతులు అందరూ తిరగబడతారనే ఉద్దేశంతో గ్రామాల్లోకి వెళ్ళలేని పరిస్థితి, ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి గ్రామాల్లో పోలేని పరిస్థితి ఉంది కాబట్టి, తాగునీరు సాగునీరు ఇబ్బంది ఉంది కాబట్టి నిన్న సాయంత్రం నుంచి మోటార్లు స్టార్ట్ చేసిండ్రు. మరి ఆ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి వీళ్ళకి? మరి వీళ్ళని కర్ణాటక నుంచి తీసుకొచ్చిండ్రా లేకపోతే ఇంకెక్కడి నుంచి తీసుకొచ్చారో మాకు అర్థం కావట్లేదు. అంటే కాళేశ్వరం ప్రాజెక్టు విఫలమైన ప్రాజెక్టు, పనికిరాని ప్రాజెక్టు అని పసలేని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాన్ని ప్రజలు ఎండగడతారు కాబట్టి తమని రక్షించుకోవడం కోసం ఈరోజు మళ్ళా లిఫ్ట్లు స్టార్ట్ చేసి, ఆ రోజు ఏమన్నారు ఆ మోటార్లే పనికిరావు, ఈ యొక్క చెత్త మోటార్లు ఈ పనికిరావు, ఈ మునిగిపోయినాయి, ఈ బురద పట్టినాయి, ఈ కాలిపోయినాయి అని ఆరోపణలు చేశారు ఎన్నికల ముందు. మరి ఇవాళ అదే మోటార్ లాంచ్ చేశారు, అదే ట్రాన్స్ఫార్మర్లు పనిచేస్తున్నాయి, అదే కేసీఆర్ గారు కట్టినటువంటి ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఎత్తిపోసి వాళ్ళు తెలంగాణ బిడ్డలకు ఇస్తున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పినవన్నీ కూడా అబద్ధాలు, ప్రజలు గ్రహించారు. ఇప్పుడే ఒక సర్వే వచ్చింది. ఏం సర్వే? పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ మూడో ప్లేస్లో ఉంది. మూడో ప్లేస్లో ఫస్ట్ బీఆర్ఎస్ ఉంది, సెకండ్ బీజేపీ ఉంది, థర్డ్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అంటే ప్రజలు వాస్తవాలను 110 రోజులు గ్రహించారు. ఉన్న 19 నియోజకవర్గాల ప్రజలందరూ కూడా 17 నియోజకవర్గాలు ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మోసపోయామనేటువంటి ఫీల్ అవుతున్నారు. మేము మోసపోయాము కాంగ్రెస్ చెప్పిన అని. కాబట్టి రాబోయేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్రజలు కర్రు గాల్చి వాత పెట్టబోతున్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ మళ్ళా విజయడంక మోగించబోతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.